ప్రచార కార్యక్రమంలో ఉన్నారు ప్రస్తుతం మీరు ప్రచారంలో మీ డామినేషన్ పెద్దగా కనిపించట్లేదు మీ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల డామినేషనే కనిపిస్తోంది దీనికి ఏం చెప్తారు ఒప్పుకుంటారా అలా ఏం లేదు యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక ఎల్డర్స్ బ్రదర్స్ లాగా ఉంటారు మా వాళ్ళందరూ మా ఎమ్మెల్యేలు సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటారు నన్ను అంటే మాకేదో ఈరోజే కొత్తగా ఏర్పడిన పరిచయాలు కాదు మేమంతా 10 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తాం అందరం కలిసి నాకన్నా వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఎట్లయినా గురువుని మంచి మంచి మెజారిటీతో గెలిపించాలి అందుకని ప్రతి దగ్గరికి వాళ్లే వెళ్ళి నాకన్నా ముందు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నవరత్నాల గురించి కాకపోతే దాన్నన్నీ చూసి ఓరవలేక ఏదో రకరకాలైన పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కానీ ఇంకొకటి అంటే ఆల్రెడీ ఇంతకు ముందు బలిదుర్గా ప్రసాద్ గారు 2,23,000 మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది అంటే మీకంటూ ఒక మెజార్టీ ఉంది ఇప్పుడు కూడా మీ పార్టీ ఆలోచించేది ఓన్లీ మెజార్టీ కోసమే గెలుపు కోసం అయితే ఆలోచించట్లేదు అంత గెలుపు చాలా సునాయాసంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు మీ వెనకాల ముగ్గురు మంత్రులు 7 ఎమ్మెల్యేలు వీళ్ళందరూ తిరగాల్సిన అవసరం ఏముంది అనేది ఒక ప్రశ్న నా మీద అభిమానం అంతే ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అంత దూరం నుంచి ఇప్పుడు అభిమానం ఉంటే ఎవరైనా వస్తారు నేను ఇన్వైట్ చేశా అన్నా రండి నేను నామినేషన్ అయిపోతున్నాను ఇన్వైట్ చేశా వచ్చారు తప్పేం ఉంది దాంట్లో రావడంలో తప్పేం లేదు అంటే మిమ్మల్ని గెలిపించే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత పెట్టారు వాళ్ళు సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నారు నన్ను అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు నిలబడితే మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేయరా పని చేయరా సో అదే విధంగా చేస్తున్నారు మా వైఎస్ఆర్ తప్పేం లేదు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నారు సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు మెజార్టీ తగ్గుతుందేమో అనే ఆలోచనతోనే వాళ్ళందరినీ రంగంలోకి దింపారా మెజారిటీ తగ్గుతుందేమో అని ఎందుకు డౌట్ పడుతున్నారు మీరు పంచాయతీ ఎలక్షన్లు కానీ పురపాలక సంఘ ఎలక్షన్లు కానీ మేము పోతే ఆ ప్రజల స్పందన కానీ మాకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఇంటికి నవరత్న పథకాలు ఏ దళారీలు మధ్యలో ఏ కమిటీలు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి చేరుతున్నాయి ప్రజలు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు పోతే వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాతో పాటు తిరుగుతున్నారు అలా ఉన్నప్పుడు మాకెందుకు ఆ డౌట్ వస్తుంది కానీ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మీద ఆల్రెడీ మీ ప్రత్యర్థి పార్టీ చేసిన కామెంట్స్ మీరు వినే ఉంటారు రాత్రికి రాత్రి కార్లలో కోట్లు తరలించారు అందుకే ఆ గెలుపు వచ్చింది అనేది ఇప్పుడు అట్లా అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది పట్టుకుంటారు కదా ఎలక్షన్ కమిషన్ ఉండేది దానికే కదా ఎలక్షన్స్ పర్ఫెక్ట్గా చేయాలనే కదా ఉండేది అలా ఏం తేడా దగ్గర పట్టుకుంటారు కదా ఎక్కడా లేదే మీ గెలుపు కోసం ఇప్పుడు కోట్లు తరలిస్తున్నారా రాత్రులు కార్లలో ఎవరు చెప్పారు దానికి ఎలక్షన్ కమిషన్ ఉంది కదా ఏదన్నా ఉంటే పట్టుకుంటుంది కదా కోట్లు నా దగ్గర రావడండి నేను ఖర్చు పెట్టడానికి మీరు మా ఇంటికి పోయి చూశారు ఇంకా వచ్చారంటే మా పొలం కూడా చూపిస్తా అన్నీ చూసి చూపిస్తా నేను కావాలంటే నా దగ్గర మీ దగ్గర డబ్బు ఉంటేనే ఖర్చు పెట్టాలా మీ వెనక ఉన్న ఇప్పుడు బలం మీ వెనక ఉన్న ఎమ్మెల్యేలు మీ వెనక ఉన్న మంత్రులు మీ గెలుపు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తారు అవన్నీ ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారు కదా ఏదో ఒక రీజన్స్ వెతుక్కుంటుంటారు ఆ రీజన్స్లో ఇది కూడా ఒకటి ఒక టఫ్ పోటీ ఉంటుందని అనుకుంటున్నారా అసలు పోటీ ఉండదు అనుకుంటున్నాం మళ్ళీ దీనికి మళ్ళీ ఏముంటుంది మా జగనన్న ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి కాబట్టి జనాలు కంపల్సరీ మమ్మల్నే ఆశీర్వదిస్తారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు మిగిలిన వాళ్ళు అసలు పోటీలోనే ఉండరు వాళ్ళు మాజీ కేంద్ర మంత్రి గారు ఇప్పుడు మీ బలమైన ప్రత్యర్థి మేమేం అనుకోవట్లేదు బలం గెలవని మేము అనుకోవట్లేదు మేము వేరే పార్టీల గురించి ఆలోచించట్లేదు కేవలం మా ఫోకస్ అంతా నవరత్న పథకాలని ప్రతి ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేసి కోట్లు అడతాం అంతే వేరే వాళ్ళ గురించి ఆలోచించాం అవసరం లేదు సంక్షేమమే గెలిపిస్తుందని అనుకుంటున్నారా అభివృద్ధి రెండు గెలిపిస్తాయి అనుకుంటాను అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెద్దగా ఏం జరగలేదు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు ప్రతి విలేజ్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు అంటే అది డెవలప్మెంట్ కదా
ఆర్బీకే సెంట్రల్ ఏర్పాటు చేశారు డెవలప్మెంట్ కదా, నాడు నేడు ప్రోగ్రామ్ కింద హాస్పిటల్స్ని డెవలప్ చేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా, అది డెవలప్మెంట్ కాదా? ఏది డెవలప్మెంట్ కాదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అంటే, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తున్నాయి కదా. పోస్కో స్టీల్స్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, అక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు, ఇవన్నీ వస్తున్నాయి కదా. అంటే అతి తక్కువ టైంలోనా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల కాలంలోనా డెవలప్మెంట్ చూడాలి? ఇప్పుడు ఫస్ట్ 1 ఇయరే ఉండింది, ఆ 1 ఇయర్లో ఎన్ని చేసుకొచ్చారు? కరోనా వచ్చింది, ఇది ఒక 1 ఇయర్ పోయింది, అయినా కూడా నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండరు, తెచ్చేటట్టు తెస్తున్నారు కదా. మీ పర్సనల్ కెరీర్లోకి ఒకసారి అయితే, ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? నాకు 2016లో మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అప్పుడు అంటే డాక్టర్గా ఉన్నారు, అప్పుడు మీ స్టడీస్ అయిపోయినాయా? ప్రాక్టీసెస్ 2000 ఇప్పుడు నాకు 2008లో అయిపోయింది. ఓకే, ప్రాక్టీస్లో ఉన్నాను, కంటిన్యూ చేస్తున్నా. తిరుపతిలో? తిరుపతిలో. అంటే మీకు తిరుపతిలో క్లినిక్ ఉందా, హాస్పిటల్? ఉండింది, తర్వాత నేను మా జూనియర్స్కి ఇచ్చా, వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆ వృత్తిని పక్కన పెట్టినట్టేనా, వైద్య వృత్తిని? ఒకవేళ అంటే మళ్ళీ నేను వేరే పోస్ట్కి వెళ్ళా కదా, గవర్నమెంట్లో వేరే పోస్ట్కి వెళ్ళా కదా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్. డిజేబుల్ వెల్ఫేర్ స్పెషల్ ఆఫీసర్, అక్కడికి వెళ్ళినప్పుడే మీరు వృత్తి పక్కన పెట్టారు? ముందే ఇచ్చేసారు సార్, పాదయాత్రకి వెళ్ళినప్పుడే నేను మా జూనియర్స్కి ఇచ్చా, అంటే నా దగ్గరే పనిచేస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశా. తర్వాత వాళ్ళు చక్కగా మెయింటైన్ చేసుకోలేక అది క్లోజ్ చేసేసారు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఏం చదువుకుంటున్నారు? ఇంకా స్కూల్కి వెళ్ళ. చిన్న పిల్లలు? 4 ఇయర్స్ బాబు, 6 మంత్స్ పాప. మీ ఫ్యామిలీ, మీ వైఫ్ ఏంటి, ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇలా ఈ ఛాన్స్ వచ్చింది, వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే జగన్ సారు మీ మీద నమ్మకంతో ఇది ఇచ్చారు, సో మీరు ఎక్కడా కూడా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు, కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి అని మా అమ్మ నాన్న కానీ, మా వైఫ్ కానీ వాళ్ళందరూ అదే చెప్తారు, మా సిస్టర్స్ కానీ అందరూ అదే చెప్తారు. అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఫ్యామిలీకి కాస్తంత దూరంగా ఉండాల్సిన పరిస్థితి, అంటే అంత మీ వైద్య వృత్తిలో ఉన్నట్టు అంత ఫ్రీ టైం దొరకదేమో స్పెండ్ చేయడానికి, అటువంటి ఫీలింగ్ ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదు. అందులోకి ఎంపీ అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీ వెళ్ళాలి, వస్తూ ఉండాలి, అవసరమైతే ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారు అనుకోండి. అది ఇప్పుడు ఢిల్లీ పోతే 7 సంవత్సరాల తర్వాత ఉండం కదా, పోతాం పని చూసుకొని వస్తాము, మహా అయితే ఒక 1 వీక్ 10 డేస్ ఉంటాము, మనం పోయిన పని ఫాలోఅప్ చేసుకొని వస్తాం. దానికేం పెద్ద రాజకీయాలు వద్దు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? రాజకీయాలు వద్దు అని అంటే మనం ఎప్పుడైనా ఇటువైపు ఆలోచించే ఉంటే కదా, మనం ఎవరితోనో డిస్కస్ చేసి ఉంటే కదా రాజకీయాలు వద్దని అంటారు. మనం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు, అసలు ఆలోచనే లేదు. ఆఫర్ వచ్చిన తర్వాత డిస్కస్ చేశారా పోనీ? ఆఫర్ వచ్చిన తర్వాత గురువు నీకు సారు నమ్మి చేశారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా చెయ్యి, మంచి పేరు తెచ్చుకొని, అందరూ నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ కానీ, మా విలేజర్స్ కానీ, నా పరిచయస్తులు కానీ అందరూ ఫోన్ చేసి, సార్ నీ మీద నమ్మకంతో ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకో, ఆయన నమ్మకాన్ని ఆడ నువ్వు అమ్మ చేయొద్దు అని. అంటే మీకు ఆఫర్ అంటే ఇప్పుడు వచ్చింది, కానీ మీ ఊరు మేము వెళ్ళినప్పుడు చాలా అభిమానంగా మాట్లాడుతున్నారు మీ పేరు చెప్పగానే. చిన్న విలేజ్ అయినా తక్కువ మంది జనం ఉన్నా, ఆ తక్కువ మందిలో అందరూ కూడా, అంటే నేను స్వయంగా నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నా, ఎక్కడ పెద్దగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏం లేదు, ఎవరూ మీ గురించి తప్పుగా చెప్పిన వాళ్ళు కూడా లేరు, ఏంటి అంత ఊర్లో అభిమానం మీరు? అంటే ఇంతకుముందు ఏం చేశారు అక్కడ? అందరితో బాగుంటా వాళ్ళు. ఇప్పుడు నేను తిరుపతి హాస్పిటల్లో కానీ నేను పనిచేసేటప్పుడు ఏదో సమస్య వచ్చి నన్ను అడిగినప్పుడు నేనే దగ్గరుండి చేసి పంపిస్తాను, అంటే మ్యాక్సిమం నా వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు నేను సపోర్ చేస్తాను అది ఎవరైనా మంచి పనికి. నాకేం పెద్దగా ఎవరితోనూ క్లాషెస్ వేటికి పోము మనం. అంటే నేను అనుకునేదంటే మనం ఎలా ఉంటామో ఎదుటి వ్యక్తి కూడా అలానే ఉంటుంది, మిర్రర్ టైప్. నేను కోపంగా మాట్లాడితే మీరు కోపంగా మాట్లాడతారు, నేను మంచిగా మాట్లాడితే మీరు మంచిగా మాట్లాడతారు. సో అందరం వాళ్ళందరూ నాతో మంచిగా మాట్లాడతారు, నేను కూడా మంచిగా మాట్లాడతాను కాబట్టి ఎక్కడా కూడా మా విలేజ్లో కానీ కాలేజీలో కానీ నేను పనిచేసే చోట కానీ పేషెంట్స్ దగ్గర కానీ ఎక్కడా కూడా నాకు అట్లా కంప్లైంట్స్ ఏమి లేవు. అంటే సాధారణంగా పల్లెటూరు నుంచి చదువుకుని వచ్చేసిన తర్వాత ఆ వ్యక్తిని వాళ్ళని కూడా మర్చిపోతుంటారు ఊళ్ళల్లో, మీరు కూడా ఇక్కడికి వచ్చేసి డాక్టర్గా కంటిన్యూ అవుతున్నారు,
అప్పుడప్పుడు ఊరు వెళ్తారు, కానీ అభిమానం మాత్రం వాళ్ళల్లో అదే అలా ఉండిపోయింది. నేను పోయేస్తుంటాను, ఈవెన్ నా ఓటు కూడా ఆడే ఉంటుంది, ఆడే ఉండబోతుంది కూడా. ఎందుకంటే నేను అక్కడే పుట్టాను, పెరిగాను, నేను 10th క్లాస్ వరకు నేను ఆడే ఉన్నాను. మా ఊరంటే నాకు చాలా అభిమానం, ఎందుకంటే అక్కడ ఉండి ఆడే పెరిగాను, ఆడే ఉన్నాను. సో నేను నా ఊరిని ఎప్పుడు నేను మర్చిపోలేను. మీ ఊరు వెళ్తుంటే దారిలో సరైన రోడ్లు బాగాలేదు, సరిగ్గా రోడ్లు లేవు, ఊర్లో కూడా చాలా సమస్యలు ఉన్నట్టుగా అనిపించింది. మీకు ఒక విజన్ ఏదైనా ఉందా మీ ఊరికి సంబంధించి? నేను ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తా జగన్ అన్న అడిగి, పార్టీ పెద్దల్ని రిక్వెస్ట్ చేసి. మీ ఊరు ప్రజలకి, మీ ఊరు అభివృద్ధి గురించి మా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఇది చేయబోతున్నాను అనేది ఒక మార్పు తీసుకురావడానికి మీ దగ్గర ఒక ఆలోచన ఉందా? ఖచ్చితంగా విలేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తా. మీరు చూస్తారు కదా, తర్వాత మీరు చూస్తారు, మళ్ళీ మేము వెళ్తాం అప్పటికి. ఇప్పటికి అప్పుడున్న వీడియో మా దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ చూసాం, తర్వాత మీ డెవలప్మెంట్ ఏంటి అనేది కూడా చూస్తాం. జగనన్నని అడిగి మరి ఖచ్చితంగా మా ఊరిని డెవలప్ చేస్తాం. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న 7 కాన్స్టిట్యూన్సీస్లో మొత్తం ఓవరాల్గా మీరు చేయాలనుకుంటున్న డెవలప్మెంట్ ఏంటి, మీకున్న అవగాహన ఏంటి? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తాం, అది కొద్దిగా పెండింగ్లు ఉన్నాయి, అవి మ్యాక్సిమం ఫాలోఅప్ చేయడం. రైల్వే స్టేషన్స్ వర్క్స్ పెండింగ్లు ఉన్నాయి, అవి ఫాలోఅప్ చేయడం. తిరుపతి స్మార్ట్ సిటీ కింద సెలెక్ట్ అయింది, అది పనులు అయ్యి ఫండ్స్ అవి పెండింగ్లో ఉన్నాయి, వాటిని ఫాలోఅప్ చేయడం. నెక్స్ట్ కాళహస్తి లైన్, నడికుడి కాళహస్తి రైల్వే లైన్ అవి పెండింగ్లో ఉన్నాయి, ఇవి చూసుకోవాలా. మన్నవరం ప్రాజెక్ట్ అది వీలైనంతవరకు అది మనం అది ఏ స్టేజ్లో ఉంది చూసుకొని మ్యాక్సిమం దాన్ని ప్రాసెస్ చేయాలా. నెక్స్ట్ రేణిగుంట టౌన్లో, ఎందుకంటే మా కుటుంబ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ అన్న ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్ చేస్తున్నారు రైల్వే సబ్వే కోసం, రైల్వే లైన్ అట్లా. సత్యవేడు కాన్స్టిట్యున్సీలో కొన్ని, సత్యవేడు టు ఊతుకోట వయా దాసరకుపం మీద ఒక రింగ్ రోడ్ ఒకటి ఉంది, అది పెండింగ్లో ఉంది. నెక్స్ట్ సత్యవేడులోనే ఒక కేంద్రీయ విద్యాలయానికి ఫైల్ మూవ్ చేస్తున్నారు, అది పెండింగ్లో ఉంది. నెక్స్ట్ సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో కేంద్రీయ విద్యాలయానికి ఫైల్ పెండింగ్లో, అది కూడా పెండింగ్లో ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉండే పెండింగ్. తిరుపతి నగరానికి సంబంధించి కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి ఫ్లైఓవర్ విషయాలు కానీ, అంటే కేంద్రం నుంచి సరైన సపోర్ట్ అందకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు ఒకటి, ఎవరు గెలిచినా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ డెవలప్మెంట్కి సహకరించాలి. మేము గెలిస్తేనే చేస్తామనేది తప్పు, అంటే మనం మనం లేమా, మన ఈ దేశంలో భాగం కాదా, అది తప్పు కదా, అది వాళ్ళ విజ్ఞతకే వదలాలి మనం. కానీ మీరు కేంద్రం మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా ఫైల్ దగ్గరుండి ఫాలోఅప్ చేసుకొని మ్యాక్సిమం నిధులు జగనన్న సారథ్యంలో ఆయన దిశానిర్దేశంలో ఫైట్ చేసి తీసుకొస్తాం. అంటే మీరు ఆల్రెడీ అన్న ఫస్ట్ ఇది చెయ్యాలి నేను ఎంపీ అవ్వగానే. ఎప్పుడంటే ఇప్పుడు కొన్ని ఫైల్స్ కొద్దిగా ఎఫర్ట్ పెడితే అయిపోతూ ఉంటాయి, అంటే ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి ఆగి ఉంటాయి, వాటిని ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకోవాలి. అట్లా ప్రియారిటీ బేసిస్ తీసుకొని ఏ స్టేజ్లో ఉన్నాయి చూసుకొని, ఏ ముందైతే ఏ కొద్దిగా లేట్ అయితే ఏ ఇంకా లేట్ అయితే చూసుకొని ఆ ప్రియారిటీ బేస్లోనే నా వర్కింగ్ స్టైల్ ఉంటుంది. అంటే తొలి సంతకం దేని మీద? దీంట్లో తొలి సంతకం మలి సంతకం ఏమి లేదు. ఇట్లా ఏంటంటే ఎంతవరకు ఫాలోఅప్ అయ్యిండే చూసుకొని అయితే ఫాలోఅప్ చేయడమే. నేను ఏదో కొత్త పథకాలు పెట్టి సంతకాలు పెట్టేది కాదు కదా. ఒక ఇది ఒక సమస్య ఉంది, దీని మీద ఫస్ట్ నా పోరాటం కేంద్రంతో. ఒకటి కాదు కదా సమస్యలు ఉండేది, చాలా సమస్యలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయో మనం వాడికి వెళ్ళి ఫాలోఅప్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఫైల్ పట్టుకొని. అంటే ఒక విజన్తో రెడీగా ఉన్నారా నేను అడిగేది? విజన్ అంటే ఇదే కదా, ఇప్పుడు మనం ఎంపీగా ఒక విజన్తో రెడీగా. మా సోదరుడు కొంత తీసుకెళ్ళి వదిలిన్నారు, నేను అది కంటిన్యూ చేయాలి కదా, మా పార్టీ చేసిన కార్యక్రమాలని కంటిన్యూ చేయాలి కదా. సో అదే ప్రాసెస్ ఉంటుంది అంతే, అదే కంటిన్యూ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీకు బాగా నచ్చిన అంశం అంటే ఏం చెప్తారు? ఆయన ప్రజల మీద చూపించే ప్రేమాభిమానాలు, అందరినీ తన కుటుంబ సభ్యులు అనుకుంటారు,
అది నాకు నచ్చింది. ఏ రోజు కూడా ఆయన ముఖంలో సీరియస్నెస్ కానీ చీకాకు కానీ నేను చూడలే. పాదయాత్ర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మార్నింగ్ ఏదైతే స్మైలీ ఫేస్ తెలుతారో ఈవినింగ్ వచ్చేది కూడా అదే నవ్వుతో వస్తారు సార్. అంటే ఎంతటి స్ట్రెస్నైనా బేర్ చేస్తారే. మీకేమన్నా కొన్ని సూచనలు సలహాలు ఏమన్నా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇచ్చారు. ఏమంటే ఎప్పుడు కూడా మన కష్టాన్ని మనం నమ్ముకోవాలా, ఇతరుల మీద మనం ఆధారపడకూడదు, దేవుణ్ణి నమ్ముకోవాలా, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలా గురువును అని చెప్పాను నాకు సార్. నేను దాన్నే ఫాలో అవుతాను. ప్రచార కార్యక్రమం ఎలా నిర్వహించాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఇటువంటి సలహాలు ఏమైనా ఇచ్చారా? నేను ఆల్రెడీ పాదయాత్రలు చూస్తాను అన్నాను కదా, పాదయాత్రలు చూస్తున్నా ఏరియా పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్గా దగ్గరుండి మేము ఇన్వాల్వ్ కావాలి కదా కార్యక్రమాలు ఉన్నప్పుడు. జనాలు ఏ విధంగా వస్తున్నారు, ఎట్లా సార్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏమని చూస్తుంటాం కదా. సో అట్లా ఆయన అడుగు జాడల్లో నడవడమే అంతే. సపరేట్గా జగన్ సార్ అడుగు జాడల్లో నడవడమే అంతే. అంటే అప్పుడు మీకు ఇది లేదు కదా ఎంపీగా అవుతారు మీరు, నేను కూడా ఇలా ప్రచారం చేయాలేమో ఆ భవిష్యత్తులో అనే ఆలోచన మీకు లేదు కదా? లేదు. అంటే ప్రతి నిత్యం రోజు 1.5 ఇయర్ పైన కూర్చొని చూస్తూనే ఉన్నాం కదా, జనాలు వచ్చేది పోయేది, సార్ రిసీవ్ చేసుకునేది, సార్కి వాళ్ళ సమస్యలు చెప్పేది, నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను కదా. ఆటోమేటిక్గా మనకు అది మనం అదిగే సపరేట్ కోర్సు కదా, ఎగ్జామ్లు రాయడానికి కాదు కదా. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ప్రజల నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎందుకంటే జగన్ సార్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరాయి కాబట్టి, అందరూ లబ్ధి పొందారు కాబట్టి చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ వార్డుల్లోకి అడగపోయినప్పుడు అంతా హారతలు పట్టడము, పూలు చల్లడము, ఆప్యాయంగా పలకరించడము, కౌగిలించుకోవడము, ప్రేమగా. కేవలం ఇదని దేనివల్ల, జగన్ సార్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల, ఆయన నన్ను అనౌన్స్ చేసిపోవడం వల్ల నన్ను అభిమానంగా చూస్తున్నారు. లేదంటే ఎందుకు చూస్తారు? ఈ గుర్తింపు గురుమూర్తిదా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ సార్ది గుర్తింపు. నాది ఎంతసేపు అయినా నా పరిధి చాలా చిన్నది. నాకు ఎవరు తెలుస్తారు? నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న నా పేషెంట్కి తెలుస్తుంది. లేదంటే మా అంటే మా రిలేటివ్స్, అక్క చెల్లెళ్ళు వాళ్ళకి తెలుస్తుంది, మా ఊరు వాళ్ళకి తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి ఎంత తెలుస్తుంది. జగన్ సార్ వల్లనే ఈ గుర్తింపు రావడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఫ్యాన్ సింబల్ మాత్రమే గురుమూర్తిని గెలిపిస్తుందా? అవును. గురుమూర్తి కంటూ స్పెషల్ ఓట్ బ్యాంక్ ఉందా? స్పెషల్ ఓట్ బ్యాంక్ ఏం లేదు, అంతా ఆయన ఓట్ బ్యాంక్. సామాజిక కోణంలో కానీ, ఇతర కోణాల్లో కానీ మనకి ఏమీ లేదు. కంప్లీట్గా జగన్ సార్ ఫోటో, ఆయన పథకాలు, పార్టీ సింబలు, పార్టీ కండువానే గెలిపిస్తుంది. ఈ కండువ నా మీద ఉంది కాబట్టి నా మీద అన్ని ప్రేమాభిమానాలు. తెలియని వాళ్ళు కూడా మామూలుగా అయితే తెలిసిన వాళ్ళే అభిమానిస్తారు మన గురించి తెలుసు కాబట్టి. ఇప్పుడు పార్టీ కండువ పైన ఉంది కాబట్టి మా పార్టీ అభిమానులు కావచ్చు, జగన్ సార్ అభిమానులు, రాజశేఖర రెడ్డి సార్ అభిమానులు, అందరూ అభిమానిస్తున్నారు. ఇప్పుడు పరిధి పెరిగింది, ఇంకా పెరుగుద్ది. పెరిగింది, ఇప్పటికే పెరిగింది, తర్వాత మీకు వచ్చే మెజారిటీని బట్టి ఇంకా పెరుగుద్ది. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి మెజారిటీ విషయంలో? మెజారిటీ విషయంలో ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు మంచిగా దీవిస్తారని అనుకుంటున్నాం. సో అంతా ఎంతని నేను చెప్పలేను. ఒక ఇంకేం అనుకోవట్లేదు. ఏదైతే జగన్ సార్ ఏదైతే మంచి మెజారిటీ వస్తుందని ఆయన ఆశిస్తున్నాడో అంతా వస్తుందని అనుకుంటున్నాం. మన మీ మంత్రి అనిల్ కుమార్ గారు 5 లక్షల మెజారిటీతో ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజలు ఇవ్వచ్చేమో, ప్రజలు ఇస్తారు. ఎందుకంటే కనిపిస్తుంది ఆ విధంగా. అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ సంక్షేమ పథకాల, సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ రెండు. మీకు ప్రతి వార్డులో చూస్తే ఒక వార్డు సచివాలయం ఉంది, ఆడే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఉంది. ఇప్పుడు ఏ పని కావాలన్నా ఆఫీసుల చుట్టూ పదే పది తిరగాల్సిన అవసరం లే. 10 నిమిషాల్లో సర్టిఫికేట్ ఇస్తారు. ఏది కావాలన్నా, ఏది కావాలన్నా 10 నిమిషాల్లో జస్ట్ ఈ ఊరు నుంచి ఈ చివరి నుంచి ఆ ఊర్లో ఆ పక్కన నడిచే లోపల ఆడే ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఆడే ఇస్తున్నారు. ప్రజలు అంతకన్నా అదే కోరుకుంటున్నారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.
రాజకీయ నాయకుడిగా ఒక ఎంపీగా తర్వాత చాలా లాబింగ్స్ ఉంటాయి, చాలా రాజకీయాలు చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళడం అంత సాధ్యమయ్యే పనండి? కేవలము నేనైతే జగన్ సార్ని ఫాలో అవుతా. ఆయన ఏంటంటే ఎంతసేపు ప్రజలకి ఈరోజు ఏం మంచి చేశామని ఆలోచన చేస్తాడు సార్. ఆయన అడుగు జాడల్లో నడిచిన నా పందా కూడా ఈరోజు ప్రజలకి ఎంత మంచి చేశాము, ఎంతమందికి చేశాము అనేదే ఉంటుంది తప్ప ఇతరత్ర విషయాల మీద ఫోకస్ అయితే ఉండదు. అంటే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లోనే వెళ్తారు అంటారు? ఖచ్చితంగా. ఎంపీ ఆయన అడుగు జాడలు మంచివి, ప్రజలకి ఉపయోగపడేటివి, ప్రజలు కోరుకునేటివి, కాబట్టే ఆయన అడుగు జాడల్లో నడుస్తాం. కొంతమంది ఎంపీలు అంటే ఒక ఎంపీ రెబల్ ఎంపీగా కూడా మారారు మీ పార్టీ నుంచి, తర్వాత ఆయన మాట కూడా మార్చారు. అప్పుడు ఒకప్పుడు ఆయన కూడా ఇదే ఫ్యాన్గాలతో ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోతో గెలిచానన్న వ్యక్తి, అవి లేకుండానే గెలిచాను అన్నారు. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అంటే రాజకీయాల్లో ఒకప్పుడు ఉన్న మాట తర్వాత ఉండదు అంటారు. ఒకటి అదే విషయానికి వస్తే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఎన్నిదైనా జగన్ సార్ వైపు నిలబడతానే తప్ప ఇంకొకరి వైపు ఇంకొక డైరెక్షన్ వైపు పోయే ఆలోచన కానీ అవి కానీ రావు ఎప్పటికీ. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ఆయన ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. అలాంటి నాయకుడు ఇంకా రాడు, రాబోడు. ముందు రామరాజ్యం ఎట్లా ఉండదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే జగనన్న పాలన మాత్రం ప్రజల్ని సంతోషంగా ఉంచుతా ఉంది. బల్లి దుర్గాప్రసాద్ గారి కుటుంబంలోని వ్యక్తికి ఇవ్వకుండా మీకు సీట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు? అంటే మీకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ మిమ్మల్ని ఏరి కోరి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. దుర్గాప్రసాద్ అన్న వాళ్ళ ఇప్పుడు మన మా సోదరుడు కళ్యాణ్కి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు, తను హ్యాపీ. అంటే ఇది ఇవ్వలేదు కాబట్టి బుజ్జగించే ప్రయత్నంలో ఎమ్మెల్సీ ఇచ్చారా? అలా ఏం లేదు, అట్లా ఏం లేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళే వద్దనుకున్నారా? అది నాకు తెలియదు. పాలిటిక్స్లో నేను ఇట్లంతా ఎన్నవాళ్ళు కదా, నేను మీకు చెప్పేది ఏమని నేను అనుకోలేదు కదా. ఏ రోజైనా నాకు అవన్నీ తెలుసుకుని ఇది నేను పోలే బేసిక్, ఎందుకంటే నా జాబ్. మీరు ఆలోచించలేదు తననే కాదని నా దాకా వచ్చింది ఈ సీట్? నేను ఆలోచించలేదు అట్లా. నా ఎత్తుంటుంది అంటే జగన్ సార్ ఈ పని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా 100% ఆ పనికి న్యాయం చేయాలి. నా ఎంతసేపు అయినా నాది ఆలోచనే ఉంటుంది, కానీ పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వేరే పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నేను ఆలోచించను. ఎంతసేపు అయినా ఆ పని మీదే ఫోకస్ పెడతా. ఒకవేళ మీకు సీటు ఇచ్చుండకపోతే హ్యాపీగా మళ్ళీ మీకు రాకపోతే హ్యాపీగా జాబ్ చేసుకుంటుంటా ఆ వచ్చిన కొత్త ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే వచ్చుంటారో హార్ట్ఫుల్గా పనిచేస్తుంటాం అందరం కలిసి. దాంట్లో ఇప్పుడు జగన్ సార్ ఏ నిర్ణయం అయితే తీసుకుంటాడో అది ఖచ్చితంగా అన్నీ ఆలోచించే ప్రజలకు ఆమోదయోగమైన నిర్ణయమే ఆయన తీసుకుంటారు. ఎందుకంటే ఆయన మీద నాకు అంత విశ్వాసం ఉంది. ఎవరికి వెళ్ళా, ఎందుకంటే నేను పర్సనల్గా ట్రావెల్ చేశాను కాబట్టి ఆయన గురించి కాస్త కూస్త నాకు తెలుసు కాబట్టి. చాలా సునాయాసంగా మీకు ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నారా? చాలామంది ఎంపీ అభ్యర్థిగా ఈ స్థానం కావాలంటే చాలా కష్టపడతారు, చాలా ఏళ్ళు పార్టీలో కంటిన్యూ అయినా ఈ అవకాశం దక్కించుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. జగన్ సార్ యొక్క ఆశీర్వాదం అంతే, ఆయన ఆశీర్వదించాడు అంతే. అంటే ఈ స్థానం కోసం పోటీ పడే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ కాదని మీకు చాలా సింపుల్గా వచ్చేసిందా ఈ సీటు? అదే చెప్పేది, జగన్ సారు ఆశీర్వదించాడు అంతే. అంతా ఆయన దయ, అంతే, ఆయన వల్లే వచ్చింది అంతే. అంటే వాట్ నెక్స్ట్? మీరు తర్వాత వాట్ నెక్స్ట్ ఏం లేదు. జగన్ సార్ ఈ పని చెప్తున్నాడంటే ఆ పని 100% ఫుల్ఫిల్ చేయడమే నా పని. ఇప్పుడు నాకేమైనా వ్యాపారాలు ఉండి ఇంకోటి ఇంకోటి ఉండి ఆడ బిజీగా ఉండటం అనేది లేదు నాకు. ప్రతినిత్యం సారు చెప్పే పనులు కానీ, సారు చేస్తున్న పథకాలు కానీ, ప్రజల అవసరాలు కానీ, ఆయన చెప్పేది కానీ ప్రజల అవసరానికి ఆదుకోవాలి, ఆ సమస్య నుంచి గట్టెక్కించాలి.
వాళ్ళెప్పుడు హ్యాపీగా చూసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడు సారది. సో ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడమే నా పని. కానీ ఒక ఎంపీగా అంటే చాలా ఖర్చులు ఉంటాయి, చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. మీరేమన్నా అదే డబ్బులు లేవంటారు, ఒక సామాన్యుడిని అంటారు, ఎట్లా గట్టిన అవుతుంది? ఖర్చులు ఏముంటాయి, శాలరీ ఇస్తారు కదా, అది ఎంపీ అయ్యాక ఇస్తారు కదా, అది ఎంపీ అయ్యాక ఇస్తారు. అవును, ఇప్పుడు ప్రచారంలో మీరు తిరగడానికి చేయడానికి ప్రచారంలో మేము నడుచుకొని పోతున్నాం, పెద్ద కార్లు కాన్వాయిలు వేసుకొని తిరగట్లే. ఇప్పుడు కూడా 2 వార్డులు తిరిగి వచ్చా, నడిచి వచ్చా, పోయి అందరం నడిచే పోయాం. దానికి ఖర్చు మీ చుట్టూ వచ్చే జనం స్వచ్ఛందంగానే వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు స్వచ్ఛందంగా. అదే మీరు రెండు రేపు నాతో పాటు ప్రచారానికి మీరే చూస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారా, డబ్బులు చివరిని తీసుకొస్తున్నారు. వేయడానికి వెళ్ళినప్పుడు అంతమంది జనం ఎలా వచ్చారు? అక్కడ నెల్లూరులో ఉండే పార్టీ అభిమానులు, నెల్లూరులో ఉండే పార్టీ అభిమానులు, జగన్ సార్ అభిమానించే వాళ్ళు వచ్చారు. ఆయన పో ఆయన అభిమానిస్తారు, ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుసు కదా మీకు. నెల్లూరు జిల్లా మొత్తం మీ పార్టీ, ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో కూడా వేరే పార్టీ లేదు. అవును, ఫుల్ సపోర్ట్ వస్తుందా నెల్లూరు జిల్లా నుంచి? ఒకప్పుడు నెల్లూరు జిల్లాకి అభివృద్ధి చేసిందంతా తెలుగుదేశం పార్టీయే, మేమే మా హయాంలోనే చేసామనేది పరమాకలక్ష్మి గారు ఇప్పటికీ చెప్తున్నారు. ఏం లేదు, అంతా ఒక రైల్వే స్టేషన్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వర్యులు, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ గారి హయాంలోనే వచ్చాయి. కృష్ణపట్నం పోర్ట్ డెవలప్ చేయడం కానీ, అక్కడ ఉండే రోడ్స్ గేట్స్ అన్ని డెవలప్ చేయడం కానీ, అవన్నీ ఎప్పుడు జరిగేటివి అంతకుముందు ఎక్కడున్నాయి? అంటే డెవలప్మెంట్ వైఎస్ఆర్ నెల్లూరులో చేశారు కృష్ణపట్నం పోర్టు, కానీ అది చంద్రబాబు గారి హయాంలో అప్పుడు మంత్రిగా ఉన్న మా కేంద్ర మంత్రిగా ఉన్న పరమాలక్ష్మి గారు మేమే తీసుకొచ్చామని ఇప్పుడు ఆమె ప్రచారంలో చెప్తున్నమాట. ఇప్పుడు వాళ్ళు అన్ని దగ్గర శిలా పలకాలు వేస్తుంటారు, అట్టని వాళ్ళు చేసేసినట్టు కాదు కదా. ఇప్పుడు అప్పుడు చంద్రబాబు గారు రాష్ట్రం అంతా వేసేసారు శిలా పలకాలు, ఎవరు అన్నీ ఫుల్ఫిల్ చేశారు, కేవలం రాజశేఖర్ రెడ్డి సార్ మాత్రమే చేశారు అది. ఇప్పుడు వాళ్ళు అదే ఆరంభ స్వరత్వం మాత్రమే ఉంటుంది వాళ్ళకి, ఏ పని కంప్లీట్ చేసే సత్తా దమ్ము కానీ వాళ్ళకు ఉండదు. ప్రధానంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి మీకు మధ్య ఒక వార్ నడుస్తోంది, మీరు ఇచ్చిన మీరు అడిగిన నిధులు ఇవ్వడానికి రెడీగా లేదు. ముందు ఉన్న ఆ 23 కోట్ల రూపాయలు, 23,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడానికి మాత్రమే కేంద్రం నా పరిధిలో అడగండి. ఏదైనా ఆ ప్రాజెక్ట్ అది కేంద్ర పరిధిలో ప్రాజెక్ట్ కాబట్టి మీరు పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మా రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏ అయితే ఉంటాయో అవి ఖచ్చితంగా మేమంతా క్వశ్చన్. ఒక ఎంపీగా రాష్ట్రానికి రావాల్సిన దాని మీద ఏ పాయింట్ మీదైనా మీకు రేజ్ చేసే అధికారం హక్కు మీకు ఉంటుంది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రావాల్సినట్టు ఏ అయితే ఉంటాయో వాటి కోసం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, పోరాడతాం వాటి గురించి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయం మీద గమ్మునే ఉండే ప్రశ్న అయితే ఉండదు, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు సైలెన్స్ కనిపిస్తుంది గురుమూర్తి గారిలో, వైలెన్స్ ఎప్పుడు చూడబోతున్నాం? ఇప్పుడు ఏదైనా మనం చేసే పని విధానాన్ని బట్టే ఉంటుంది, అరిసినంత మాత్రాన పనులు కావు కదా. ప్రత్యర్థులు మీ మీద ఆరోపణలు చేసినప్పుడు మీ గళం మీ వాణి మీ అరుపు వినబడకపోతే? ఒకటి, నేను ఏ విమర్శలను పట్టించుకోను, కేవలం నా దృష్టి అంతా సమస్య పరిష్కారం మీద, సమస్యల మీదే ఉంటుంది. నా కర్తవ్యం అది, పనిచేయాల్సిన కర్తవ్యం. వాళ్ళు ఏదో వీళ్ళేదో అంటున్నారని నా ఎనర్జీని కానీ అటువైపు డైవర్ట్ చేయను. నేను మన పని మనం చేసుకుంటూ పోతే ప్రజలే తీర్పిస్తారు, వాళ్ళు అన్నంత మాత్రాన నిజం కావు కదా. నిజం ఎప్పటికీ నిప్పు లాంటిదే, ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది వచ్చిందని తెలియకుండా పోవు కదా. ఇందాక అన్నారు వ్యాపారాలు ఏం లేవు నాకు అని, ఒకప్పుడు వ్యాపారవేత్తగా మారాలని అనుకున్నారా గురుమూర్తి గారు, అందులో నిజమంతా? అదైతే వాస్తవం. ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసా, చేద్దాం అనుకున్నారా? చేసా, ఆరోమాటిక్ ఆయిల్స్ డిస్టిలేషన్ యూనిట్ పెట్టా. తర్వాత నేను కొద్దిగా డీవేట్ అవ్వడం వల్ల అది మా ఫ్రెండ్ చేతులకు ఇచ్చా, నేను
ఒక సంవత్సరం కాలం పాటు నాకు గ్యాప్ వస్తుంది తెలిసిన నేను చేస్తాను నేను చేస్తానని వస్తే సరే చేయలేని చెప్పి వచ్చా వచ్చిన 2 మంత్స్కే నన్ను బ్లాస్ట్ చేసేసాడు ప్రాసెసింగ్ ఇన్ ఇట్ అంటే ఒక సామాన్యుడు కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే ఉన్న గురుమూర్తి ఇండస్ట్రీ ఎలా పెట్టాడు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా ఏంటి నేను రన్ చేసేట నేను మేనేజింగ్ పార్ట్నర్గా ఉంటాను ఓన్లీ వాళ్ళు మనీ మాత్రమే పెడతారు మిగిలిన మొత్తం నేనే నడిపేటట్లు దాంట్లో నాకు కొంత షేరు వాళ్ళకు కొంత షేరు అట్లా నా ఫ్రెండు నేను కలిసి స్టార్ట్ చేసాం మేమిద్దరం బిజీ కావడం వల్ల వేరే వ్యక్తి నేను చేస్తా నేను చేస్తాను నేను చేస్తాను పదే పదే అడుగుతుంటే సరే ఇచ్చాం 2 మంత్స్కే అది చేసేసారు ఓన్లీ 2 మంత్స్ అది తక్కువ 2 మంత్స్లోనే ఎంత లాస్ వచ్చింది ఎట్లా అంటే యూనిట్ క్లోజ్ అయిపోయింది మొత్తం అంటే మీరు నేను ఇట్లా బిజీగా ఉన్నా నా ఫ్రెండ్ డాక్టరే అతను ఎప్పుడు ఫుల్ బిజీలో ఉంటాడు సర్జరీలు అని 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 సో అంటే మీ ఇన్వెస్ట్మెంట్ అంతా లాస్ అయిపోయినట్టేనా ఇప్పుడు ఆ టైంలో లాస్ అయిపోయింది మీ ఫ్రెండ్స్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ అయింది అప్పుడు ఫైనాన్షియల్ 1 ఇయర్ నడిపాము 1 ఇయర్ నడిపినప్పుడు దేని దానికి కొద్దిగా బ్యాలెన్స్ అయింది కరెక్ట్ ఒక 10 లక్షలు లాస్ వచ్చింది మీరు సంపాదించుకున్న 10 లక్షలు పోయింది ఒక 2 నెలల్లో 2 నెలల్లో పోయింది నా ఫ్రెండ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది నాది తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది సో అప్పుడు మరీ అందుకే ఎక్కువకుండా బిజినెస్ అంటే ఇంట్రెస్టా వ్యాపారవేత్తగా ఎదగాలి అనే ఒక ఆలోచన ఉందా ఉండేదా అప్పుడు అప్పుడు నా ప్రొఫెషన్ చూసుకుంటూ దాన్ని స్టార్ట్ చేశాను దాంతోపాటు అదే అంటున్నా దాంతోపాటు సేమ్ నడపుదామని రోజు గంట మా ఫాదరు అలా ఉండేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఆడే విలేజ్లో ఉంటారు తెలుసు వాళ్ళు విలేజ్ వదిలి రారు వాళ్ళకి విలేజ్లో ఉంటేనే హ్యాపీ సో అందుకని మా నాన్నైనా ఈజీగా నడిపేటట్టు ఉంటే బాగుంటుంది ఎందుకంటే సాంప్రదాయ పంటలు వేసినప్పుడు అంత ఇన్కమ్ బయట తీయలేము వాళ్ళని డైవర్ట్ చేద్దాం ఆటోమేటిక్గా మా ఊర్లో ఉండే జనాలను కూడా డైవర్ట్ చేద్దాం వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా స్టబాన్ అవుతారు అందుకని ఒక ఒక 100 ఎకర్స్ని ఒక యూనిట్గా తీసుకొని దాని నుంచి కల్టివేట్ చేసి దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసేటట్టు ప్లాన్ చేశాను అతను చేయడం వల్ల నేను అది చేయలేకుండా పోయా మా వాళ్ళకి మా ఊరు జనాలకి ఒక కొత్త పంటను పరిచయం చేసి లెమన్ గ్రాస్ కానీ పామరోజా కానీ దవనం కానీ సిట్రనెల్లా కానీ సిట్రడోరా కానీ ఐటి నుంచి ఎందుకంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండదు రైతు ప్రతిసారి విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు ప్రతిసారి దున్నాల్సిన అవసరం లేదు వర్షం పడిపోయింది ధాన్యం తడిచిపోయింది గిట్టుబాటు ధర రాదు అన్న ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు దాన్ని ఎలా మార్చాలి అనే ఆలోచనలో ఇదైతే ఇబ్బంది లేదు ఆరోమాటిక్ ఆయిల్ ఇండస్ట్రీ కానీ పెట్టినట్టయితే లెమన్ గ్రాస్ ఒకసారి వేసామనుకోండి ఒక 4 ఇయర్స్ ఇబ్బంది ఉండదు అదే వస్తూ ఉంటుంది కట్ చేస్తూ ఉండొచ్చు జస్ట్ కట్ చేసుకోవచ్చు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 4 ఏళ్ళ పాటు పంట వస్తూ ఉంటుంది పామరోజు అదేవిధంగా ఉంటుంది తులసి ఇట్లా కొద్దిగా రైతుల్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్దాం అన్న ఆలోచనతో నాతో పాటు నా పక్కనుండే వాళ్ళు కూడా బాగుంటారు మా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుందని ఆ ఇండస్ట్రీ పెట్టాను కానీ అంటే నేను కొద్దిగా వేరే పనిలో నేను బిజీగా ఉండడం వల్ల అది అతను ఇంట్రెస్టెడ్గా నేను చేస్తాను అతను కల్టివేట్ చేస్తున్నాడు సో అతను కూడా కల్టివేటరే కాబట్టి మన యూనిట్లో ప్రాసెసింగ్ చేసుకుంటున్నాడు అతను అతను గ్రాస్ తీసుకొచ్చి అతను కాస్త అతని నెగ్లిజెన్సీ వల్ల అది అంటే అప్పుడంటే మీ పొలిటికల్గా సపోర్ట్ లేదు గవర్నమెంట్ సపోర్ట్ లేదు కానీ ఇప్పుడు మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది మీ ముఖ్యమంత్రి గారే మీ అధికార పార్టీ ఇప్పుడు ఏమన్నా అటువంటి ప్లాన్ చేస్తారా నేను అనేది రైతుల కోసం ఇప్పుడు నేను ఆల్రెడీ నా పార్లమెంటరీ సెగ్మెంట్లో రైతులకైతే నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నేను ఆ ఇండస్ట్రీ పెట్టడానికి దాదాపు 700 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ నేను స్టడీ చేశాను టిని యూనిట్స్ని అంటే పెద్ద పెద్ద బడ్జెట్లు లేకుండా
తక్కువ బడ్జెట్లో మనం ఏ విధంగా చేయొచ్చు అని. సో నేను ఆ రోజు స్టడీ చేసింది నాకు ఈరోజు హెల్ప్ అవుతుంది రైతులకి. ఒక రకంగా మీకు దాని ఫుల్ పూర్తి అవగాహన ఉంది, మీరు అన్ని స్టడీ చేశారు అంటే ఒక పూర్తి అవగాహన ఉంది. దాని మీద మరి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించే సమయం వచ్చిందా, అవకాశం వచ్చిందా? ఇట్లా ఒక ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, రైతులకి ఇంకా న్యాయం జరుగుతుంది, ఒక అవకాశం ఉంటుంది. నేను మీకు ఒకటి చెప్పా, నేను ఏ పని చేస్తుంటానో దాని మీదే ఫోకసింగ్ అని. ఇప్పుడు అక్కడ సార్ దగ్గర నా పని ఏంటి, నాకు అప్పగిచ్చిన పని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంతే. ఈ అది ఇది అనేసి నేను అటు చేయలేను. అదే ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు సార్, ఇక్కడ ఈ సమస్య ఉంది, ఏడ ఇది చేస్తే బాగుంటుంది, నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, ఇది ఒక ఆలోచన ఉంది, ఈ ఆలోచనతో ఇంతమంది రైతులు ఏడైతారో దీనికి ఎంత అవసరం అవుతుంది, మీరు ఏదన్నా ఆలోచన చేసి ఓకేనంటే మనం బెనిఫిట్ అవుతుంది సార్, ఇప్పుడు రిక్వెస్ట్ చేయొచ్చు సార్. అది కాదు కదా, అప్పుడేంది కేవలం ఇప్పుడు చేయొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు అదే సార్, మీకు ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉంది, మీకు సలహా ఇచ్చే అవకాశం కూడా ఉంది. సారు కూడా రైతులను బాగుపరచాలన్న ఉద్దేశంతోనే ఆర్బీకే సెంటర్లను పెట్టారు, అగ్రి ల్యాబ్స్ను కూడా పెట్టబోతున్నారు. ఆర్బీకే సెంటర్లు ఏంటంటే విత్తనాల దగ్గర నుంచి కోసి మార్కెట్ చేసేంత వరకు అసిస్ట్ చేస్తుంది. అగ్రి ల్యాబ్స్ ఏంటంటే విత్తనాలు కానీ పురుగు మందులు కానీ రైతులు వాడేటి ఎక్కడ కల్తీ లేకుండా ముందే ల్యాబ్లోనే చేసి ఆర్బీకే సెంటర్ తీసుకొచ్చి అవి మాత్రమే రైతులు వాడుకునేటట్లు చేస్తున్నారు. అంటే ఏంటి, నకిలీ విత్తనాలు అరికెట్టబడతాయి, నకిలీ మందులు అరికెట్టబడతాయి. అట్లా రైతు కోసం సార్ ప్రతి నిమిషం తపన పడుతుంటారు కాబట్టి ఖచ్చితంగా రైతుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆయన సహకరిస్తాడు సార్, ఆ నమ్మకం అయితే నాకు ఉంది. అంటే మీ కళ కూడా సహకారం చేసుకోవచ్చు ఒక రకంగా. అప్పుడు మీరు చేయలేకపోయి అప్పుడు ఏంటంటే కేవలం నా ఊరు కోసం మాత్రమే ఆలోచన చేశాను నేను. ఇప్పుడేందంటే నా పార్లమెంటు పరిధి మొత్తం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అడైతే ఖచ్చితంగా మనం పార్లమెంట్ పరిధి ఏముంది, రాష్ట్రం అంతా కూడా విస్తరించవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఒక దగ్గర స్టార్ట్ అయితే ఒక అడుగుతేనే కదా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో అట్ట నా పరిధిలో నేను చేయగలిగింది నేను చేస్తే అది రైతులకు ఉపయోగపడితే అప్పుడు కావాలంటే అందరూ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూసారా? నేను చూడలే. అసలు ఢిల్లీ వెళ్ళలేదా? ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూడలేదు. ఢిల్లీ వెళ్ళాను కానీ పార్లమెంట్లో చూడలేదు. మనకేం పని ఉంటుంది అక్కడ, అంటే ఉంటుంది కదా ఇప్పుడు మేముందనుకోండి, ఇల్లు ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ చూడాలి లేదంటే అసెంబ్లీకి వెళ్ళాలి అని ఉండేది ఒకప్పుడు. నాకు అట్లా ఉండదు. అట్లా మీకు నాకేందంటే నేను ఏ పని మీద పోయాను, పని అయిందా పని కాలేదా రిటర్న్ వచ్చాయి అంతే. నాకు పెద్ద విహారయాత్రలకు పోవాలా, ఆడిపోయి ఇది చూడాలా అది చూడాలి ఇది చూడాలి అని లోపల ఏదో చట్టాలు జరుగుతాయంట, ఫోకసింగ్ ఉంటుంది. ఎంపీలు ఉంటారు లోపల, ప్రధానమంత్రి ఉంటాడు, కేంద్ర మంత్రులు ఉంటారు, ఈ ఆలోచన లేదు. ఫోకసింగ్ ఉంటుంది అంటే నేను ఏ పనికి పోయాను, నేనేం చేస్తున్నాను, అది తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. కానీ ఇప్పుడు అదే పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతున్నారు, అదే ఢిల్లీ వెళ్ళి ఉండాలి పార్లమెంట్లోకి వెళ్ళాలి, ఏంటి మీ ఆలోచన ఒకవేళ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు లోపలికి? ఇప్పటివరకు నాకు తెలిసి మీరు టీవీలో చూడడమే, అయితే లోపలికి వెళ్ళి ఎప్పుడు బయట చూడలేదు, లోపలికి అనేది ఇంకా ఇప్పుడు వచ్చిన అవకాశం. చూద్దాం పోతే కదా తెలుస్తుంది. ఏదైనా మనం ఫీల్ అయ్యి మనం అనుభవిస్తేనే కదా నేను చెప్పగలను. నేను ఇప్పటి వరకు చూశాను, అక్కడికి పోయినప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు అప్పుడు అడిగితే విషయాలు చెప్తాను. అంటే ముందుగా ఏమైనా ప్లాన్ చేసుకున్నారు? ఏం ప్లాన్? విజన్ ఏమన్నా ఉందా? విజన్ ఫస్ట్ ఏంటంటే జనాల అవసరాలకు తగ్గట్టు పనిచేయాలా. ముందుగా ఒక ఆలోచన ఏం లేదు, ముందుగా ప్రిపేర్ అవ్వట్లేదు, ప్రిపరేషన్ ఏం లేదు, ఏం ప్రిపేర్ అవ్వట్లేదు. ఒకటి అయిన తర్వాత ఏ పెండింగ్ ఫైల్ మీద ఫోకస్ పెట్టడం, వాటిని ఫాలోఅప్ చేయడం, జగన్ సార్ దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన సలహా మేరకు ముందుకు పోవడం అంతే. దానికి ఇప్పుడు ఇంకా గురుమూర్తి గారు ఫుల్ ప్లెజ్డ్ రాజకీయ నాయకుడా? ఇంకా గురుమూర్తి ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు. గురుమూర్తి కేవలం సమస్యల మీదే పనిచేస్తాడు, అంటే ప్రజాప్రతినిధి అంతే. అంతే, ప్రజల్లో ఒకడు, ఆ కష్టం తెలిసినోడు కాబట్టి ఆ కష్టం గురించి ఆలోచన చేస్తాడు. అంటే ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరా గురుమూర్తి? ప్రజాప్రతినిధి అయిన తర్వాత, ఒక ఎంపీ అయిన తర్వాత ఇతరత్ర రాజకీయాలు అవన్నీ నేను బయట జోలికి పోను.
నాకు ఎంతసేపు అయినా ప్రజల సమస్యల మీదే నా ఫోకస్. ఐటీని ఎంతవరకు మనం ఫాలో అప్ చేసాం, ఎంతవరకు సక్సెస్ చేసాం, అవి జనాలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే దాని మీద ఉంటుంది ఫోకస్. అంటే ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేను అంటే మీరు అనేది ఏంటి నాకు అర్థం కాలే. రాజకీయాలు ప్రత్యర్థుల విమర్శలకు నేను స్పందించరానా, ప్రత్యర్థుల ఆరోపణలకి నేను ప్రతి ఆరోపణలు చేయను అనే. ఇప్పుడు వాళ్ళు వ్యాలిడ్ రీజన్ ఏదన్నా అడిగితే మనం సమాధానం చెప్తాం. అర్థం పర్థం లేని మాటలకు స్పందించడం వేస్ట్ కదా. అది మన వర్క్ని డీవియేట్ చేయడానికి రకరకాలు చేస్తుంటారు. ఐటీకి పెద్ద స్పందించడం రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ తప్పదు కదా, ఉంటాయి ఖచ్చితంగా. మీరు ఎంత కాదనుకున్నా మీ మీద ఆరోపణలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. దానికి మీరు స్పందించరు అంటే అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. స్పందించాల్సినట్టు వస్తే స్పందిస్తాం. అదే పనిగా పని కట్టుకొని వాళ్ళకి పని లేకుండా కూర్చుంటారు. నేను పని పెట్టుకుంటున్నా, జనాల సమస్యలు పరిష్కరించాలని, అవన్నీ జగన్ సార్ దృష్టికి తీసుకెళ్లాలని, ఆయన దగ్గర పరిష్కారం కనుగొని ఆయన చెప్పింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని. సో కేంద్రంలో ఏదన్నా ఇక్కడ పెండింగ్ పనులు ఏదన్నా ఉంటే ఆడ ఫాలోఅప్ ఈ బిజీలో ఉంటాం. కానీ వాళ్ళు ఏవి చెప్పి ఏమన్నాడు వాడివి అయ్యి వాళ్ళు ఏం మాట్లాడినా ఈ కాలంలో జనాలు తెలుసుకోకుండా పోరు. ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు పని చేస్తున్నారు, వీళ్ళు ఊరికే కామెంట్ చేస్తున్నారా, దాంట్లో డెప్త్ ఉండే చేస్తున్నారు అనేది జనాలకు తెలుస్తుంది. ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే మనం ఆడే సమాధానం చెప్పుకునే దాంట్లోనే ఉంటాం, పని మీద ఫోకస్ పోతుంది. అవి మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే జనాలే సమాధానం చెప్తారు. మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక ఈ సీట్ అనౌన్స్ చేసిన వెంటనే ఫస్ట్ టైం ఫస్ట్ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరిక, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరిక, మీ తల్లిదండ్రుల దగ్గరిక? సీట్ అనౌన్స్ చేసిన వెంటనే, ప్రెస్ నోట్ వచ్చిన వెంటనే, మీకు అఫీషియల్గా తెలిసిన వెంటనే? అఫీషియల్గా తెలిసిన వెంటనే నేను మా బాస్ దగ్గరికి వెళ్ళాను. వైఎస్ఆర్ గారి జగన్మోహన్ జగన్ సార్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు మనకు అవకాశం కల్పించిన ఆయన ఫస్ట్ ఆయనకి కృతజ్ఞత తెలిపి తర్వాత పేరెంట్స్ దగ్గరకు వచ్చి. మీ అమ్మగారు కూడా చెప్పారు అప్పుడు, నా కొడుకుని ఆయన చేతుల్లో పెట్టేశాను, బాబు నువ్వు ఏం చేస్తావో చెయ్యి, ఆయనే చేస్తాడని నేను వదిలేశాను, ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చారు. ఆ రోజు చెప్పిన నేను, నాయన నాకు ఒక్క గాని ఒక బిడ్డ, నీ ఇష్టం నీ చేతిలో పెట్టినా, నువ్వేమన్నా చేయి నాయన అని చెప్పి వదిలిపెట్టేసినాను. ఎందుకంటే ఇప్పుడు నేను కంప్లీట్గా ఆయన నమ్ముకున్నా, ఆయన ఏ పని చెప్పినా చేస్తా. రేపు గురు ఈ పని కాదు ఇంకొక పని అంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది అంతే, మన అది ఇంకొక సెకండ్ థాట్ అనేది ఉండదు. ఎందుకంటే ఆయన ఏది చేసినా మంచి చేస్తాడు. ప్రతి మనసులో మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీకు నచ్చని విషయం ఏంటి అంటే? నాకు ఏం లేదు, నాకు అన్నీ నచ్చుతాయి. అనేది ఏం చేసిన ఆయన ఏం చేసిన ఆయన ఏం చేసినా నాకు నచ్చుతుంది. మీరు ఒక భక్తుడు కాబట్టి ఆయనకి ఆయన ఏం చేసినా మీకు నచ్చుతాయి. అట్లనే కాదు, ఆయన తలంపు ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలని ఉంటుంది కాబట్టి నచ్చుతుంది. ఆయన ఏదన్నా ఒకటి చేశాడు అంటే అది ప్రజల కోసమే చేస్తాడు. ఆయన ఆయన కోసం ఆయన ఏమి చేసుకునేది ఏమి ఉండదు. సో అలాంటప్పుడు ఆయన చేసి ప్రజలు మంచి కోసం చేసేటప్పుడు నచ్చుకోండి ఎందుకుంటాయి. ఆయన విషయంలో మీకేమి ఎక్కడా కూడా ఒక చిన్న పాయింట్లో కూడా చిన్న పాయింట్లో కూడా ఎక్కడ చిన్న పాయింట్ కూడా ఏం లేదు? ఏం లేదు. ప్రచారంలో ఎప్పుడు ఒక మంచి ఉపన్యాసం చూడబోతున్నాం గురుమూర్తి గారిది. ఇప్పుడంతా సైలెంట్గా స్తబ్దతగా వెళ్తుంది. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఉపయోగం లే, పని చేసి చూపించాలి, ప్రజలు హర్షించాలి. నన్ను నమ్మి నాకు ఇచ్చిన మా గౌరవం అంటే ప్రజలకి మీ వాయిస్ గట్టిగా వినిపించాల్సిన అవసరం లేదా ఈ ప్రచారంలో? ఇప్పుడు ప్రచారం లేదు, ఉండే సమస్యలు చెప్తుంటాము. ఇప్పుడు నవరత్న పథకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము, రొటీనే కదా. కొత్తగా ఏం కోరుకుంటారు జనాలు? ఉండే సమస్యలే. నవరత్నాలు మీరు కొత్తగా చెప్పేది ఏముంది, ఆల్రెడీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి 90% అమలైపోయింది. విషయం ఏంటంటే 29 పథకాలు అమలవుతున్నాయి, ప్రతి నెల డబ్బులు పడుతున్నాయి. అవును,
వాళ్ళకి దేంట్లో నుంచి పడుతున్నది వాళ్ళకే కన్ఫ్యూజన్. డబ్బులు పడుతున్నాయి అంతే, గ్రౌండ్ లెవెల్లో నిజంగా మీరు చెప్పింది కరెక్ట్, ఏది పడిందని చూడట్లే, డబ్బులు పడ్డాయా. సో ఏంటమ్మా మీకు ఈ పథకం నుంచి ఇది వచ్చింది, వివరించాల్సిన అవసరం ఉంది. ఇది మీ పిల్లలకు పడిన డబ్బులు, ఇది మీకు పడిన బదులు చేయతకు పడిన డబ్బులు, ఇది నీ పెన్షన్ డబ్బులు, అది అది వివరిస్తాం. నేను చెప్పేది ఏముంటుంది, ఇప్పుడు అక్క ఇప్పుడు కాళహస్తి కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ఎయిర్పోర్ట్ సమస్య ఉంది, మనకు ఐఐటికి నిధులు రావాలా, ఐఎస్ఆర్కి నిధులు రావాలా, ఆ మా మన్నవరం బీహెచ్సిల్ దానికి రావాలా, అది అట్లే పెండింగ్లో ఉంది, ఫేజ్ వన్లోనే ఉంది. కాళహస్తి నడికుడు రైల్వే లైన్ పెండింగ్లో ఉంది, చెప్పాం కదా. సత్యవేడులో సత్యవేడు టు ఊతుకోట వయా దాసరకుప్ప మీద రింగ్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయం వార్డు ఒకటి, సూళ్ళూరుపేటలో ఒకటి, దుగ్గరాజపట్నం పోర్ట్ కావచ్చు, షెడ్యూల్ కైలప ఇట్లా షెడ్యూల్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, స్మార్ట్ సిటీ వర్క్స్ కావచ్చు, అమృత్ స్కీమ్స్ కావచ్చు, ఇవే కదా సమస్యలు. ఇంకా కొత్తగా జనాలకి ఏం చెప్పాలా, ఉండే సమస్యలు వాళ్ళు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరిచ్చే గిఫ్ట్ ఏ రూపంలో ఉండబోతోంది? ఆయన నమ్మకాన్ని నిలబెట్టడంలోనే ఉంటుంది గిఫ్ట్. ఆయన నా మీద ఏదైతే నమ్మకం ఉంచి ఉంచారో, గురువుకి నేను ఈ బాధ్యత అప్పగించాడు, గురువు బాగా చేశాడు అనే పేరు తెచ్చుకుంటే చాలు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? గురుమూర్తి అంటారు, గురువు అంటారు, రెండులో ఒకసారి గురు అంటాడు, ఒకసారి గురుమూర్తి అంటాడు సార్. గురుమూర్తి అనే నేను పార్లమెంటు సభ్యుడిగా ఈ ప్రమాణ స్వీకారం ఆ టైంలో ఎలా ఉండబోతుంది మీకు, ఊహించుకుంటున్నారా, ప్రిపేర్ అయ్యి ఉన్నారా, ఏమన్నా ఇందాక సమాధానం చెప్తారా, నేను అదేం పట్టించుకోను. ఇప్పుడు ఒకటి ఆటోమేటిక్గా ఓచేలు కూడా చేస్తాం దాంట్లో, అంటే అది ఎంతో మందిలో అతి కొద్ది మందికి వచ్చే అవకాశం. నాకు అలా ఎగ్జైట్మెంట్లు ఏముండవు, నేనేందంటే కామన్గా ప్లెయిన్గా ఉంటా, టకామని ఎమోషన్ అయిపోయి అట్లా ఏముంది. ఇంత సింప్లిసిటీ మీకు చిన్నప్పటి నుంచి అంతేనా మీరు, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత? అప్పుడు ఉండేటివి సార్ని చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేది ఆయన చూసి నేర్చుకుంటున్నాం. కానీ అన్ని విషయాల్లో అట్లా కుదురుతుంది అంటారా, నా పని మాత్రమే నేను చూస్తాను మిగిలింది పట్టించుకోను అనేది అన్ని విషయాల్లో కరెక్టేనా రాజకీయాల్లో? ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్ సార్ ఈ బాధ్యత అప్పగిస్తే దాన్ని సక్రమంగా నిర్వర్తించే బాధ్యత మాత్రమే నా మీద ఉందని నేను అనుకుంటున్నాను, కాబట్టి మీకు ఆ మాట చెప్పాను. నాకు ఈ బాధ్యత చెప్పారు, సో ఈ బాధ్యతని ఏ లోటు లేకుండా చేయాలి, నా లోపం లేకుండా నేను చేయాలి, అదొక్కటే నా ముందు ఉండే సవాలు, నా ముందు ఉండేది. వినయ విధేయ గురుమూర్త జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఖచ్చితంగా దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఆయన ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు ఆయన అడుగు జాడలు నడవాలి, కానీ వేరే డైరెక్షన్లో ఎందుకు పోతా? ఫైనల్గా చెప్పండి, ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత మెజార్టీ వస్తుందని అనుకుంటున్నారు, లాస్ట్ టైం మెజార్టీని బీట్ చేస్తారు అనే ఒక గట్టి నమ్మకం కనిపిస్తుందా? ఖచ్చితంగా బీట్ చేస్తాం, ఎందుకంటే 2019లో కేవలం నమ్మకంతోనే ఓటేశారు సార్. ఇప్పుడు నమ్మకాన్ని నిలబెట్టాడు, ప్రజలకు కావాల్సిన అన్నీ అందిస్తున్నాడు, సో ఖచ్చితంగా అప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మెజారిటీ ఇస్తారని మేము ఆశిస్తున్నాం.